రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఎస్పీ భాస్కర్. జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు డీజీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని, పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల భాగస్వామ్యం అయితేనే ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని ఎస్పీ భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ట్రాఫిక్ అనాలిసిస్ బ్యూరోని ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ విభాగం పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ విభాగం అధికారులు ప్రత్యేక నివేదిక అందజేస్తారని వివరించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గత 6 నెలలుగా తీసుకుంటున్న చర్యల వల్ల గత సంవత్సరంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. వాటిని పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని, ఇందులో భాగంగా పోలీసు కళాబృందం ద్వారా జాతీయ రహదారిపై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, అలాగే హైవేలపై జరిగే ప్రమాదాలకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్ వారికి, దాబోలో పనిచేసే వారికి, యూత్ విలేజెస్ మరియు ఫస్ట్ ఎయిడ్ మరియు సిపిఆర్పై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించడం జరిగిందని వివరించారు. జిల్లాలో ఉన్న 55 బ్లాక్ స్పాట్స్ గుర్తించి పంచాయతీరాజ్ మరియు ఆర్ అండ్ బి ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణపై దృష్టి సారించడం జరిగిందని వివరించారు.